ఆ ఫ్యాక్టరీలో ఏం జరిగింది? ఎంతమంది చనిపోయి ఉంటారు? క్షతగాత్రులు ఎవరైనా ఉన్నారా లేరా? నష్టం ఎంతుంటుంది? FFF పామ్ ఆయిల్ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన అనుమానాలు ఇవి. ఈ ప్రమాదం గురించి ఎవరూ నోరు విప్పడం లేదు, ఏం జరిగిందో చెప్పడం లేదు. దాంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న వైనం ఇది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని FFF పామాయిల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. చుట్టుపక్కల ప్రాంతాలు, గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పామాయిల్ ఫ్యాక్టరీ కావడంతో భారీ ఎత్తున నష్టం, ప్రాణ నష్టం జరిగి ఉంటుందని అంతా భావించారు. అయితే బాయిలర్లో ప్రమాదమని భావించినా ప్రమాదం బాయిలర్లో కాకుండా పక్కనే ఉన్న ఫీడ్ ప్లాంట్ లో మంటలు చెలరేగాయి. 50 అడుగుల ఎత్తులో ఉన్న ప్లాంట్ లో మంటలు, భారీ శబ్దాలు రావడంతో కంపెనీ యాజమాన్యం సైతం ఉలిక్కిపడింది. వెంటనే అంబులెన్స్లకు, ఫైర్ ఇంజన్లకు సమాచారం ఇచ్చారు. మొత్తం 4 ఫైర్ ఇంజన్లు అక్కడకు చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి నష్టం, ఇతర క్షతగాత్రులు, ప్రాణ నష్టం గురించి ఏ వివరాలు చెప్పేందుకు కంపెనీ వాళ్లు ముందుకు రావడం లేదు. ఎవరికి ఏమీ కాలేదని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్లు గాని, అధికారులు గాని ముందుకొచ్చి అసలు వివరాలు చెప్తే గాని ఏ విషయం వెలుగులోకి రాదు. కాబట్టి అక్కడి విషయాలు బయటకు రానియకుండా గోప్యంగా ఉంచుతున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. Thank you.
దొప్పనది గుండి చొన్న ఉండదు పేలింది. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.